నీ వెనకాలే 1000 మంది ఉన్నారు అన్న ధైర్యం నీకుంటే నువ్వు ఓ యుద్ధాన్ని గెలుస్తావు. కానీ వాళ్ల ముందు నువ్వు ఉన్నావన్న ధైర్యం వాళ్ళకి కలిగితే నువ్వు ప్రపంచాన్నే జయిస్తావు. ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్తో కేజీఎఫ్ చాప్టర్ 1 ఆవిష్కరించబోతున్నటువంటి హొంబాళి ఫిల్మ్స్ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెప్తూ ఈ డైలాగ్ నాకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మీ ముందర నేనున్నాను అన్న ధైర్యం మీకు కలిగితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా సజావుగా జరుగుతుంది అన్న నమ్మకం మీకు కలుగుతుంది. కలిగినట్టయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ. సో హొంబాళి ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగంద్రూర్ నిర్మాతగా, కైకాల సత్యనారాయణ గారు సమర్పణలో, సాయి కొరపాటి గారు వారాహి చలనచిత్రం బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నటువంటి చిత్రం, ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్షన్లో, రాకింగ్ స్టార్ యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మన ముందుకొచ్చేస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 1. ఏ సినిమా అయినా సరే ఇంపాక్ట్ క్రియేట్ చేయనంత వరకు మామూలు సినిమానే కనిపిస్తుంది, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సినిమా క్రేజే మారిపోతుంది. ఈ సినిమా ట్రైలర్తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో విడిగా చెప్పక్కర్లేదు. మనందరికీ తెలుసు, ఈ ట్రైలర్ని చూసిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, ఈ సినిమా ఇది ఎవరు తీశారు అని అందరం చూసాము. డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని గూగుల్లో సెర్చ్ కొట్టాము. ఆ తర్వాత తెలుసుకున్నాము, ఒక భాషలో కాదు కన్నడలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా రూపొందినటువంటి ఈ సినిమాని అటు కన్నడలో, తమిళంలో, మలయాళంలో అండ్ మన తెలుగులో అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటేసారి 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ కేజీఎఫ్ వైపే ప్రపంచమంతా ఇప్పుడు చూస్తూ ఉంది, మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సెలెక్ట్ మొబైల్స్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ కేజీఎఫ్ చాప్టర్ 1, పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ. వెడ్డింగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ. ఇవాళ ఈవెంట్ని ఇక్కడ కూర్చున్న మీరే కాకుండా TV9, TV1, NTV అండ్ వనితలో కూడా వీక్షిస్తూ ఉన్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్. ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై జై మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. జై మీడియా ఫ్యాక్టరీ ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే సినిమాకి తగ్గట్టుగా ఆ వేదికని అరేంజ్ చేయడం అనేది ఆనవాయితీ. ఈరోజు ఒక్క అడుగు ముందుకు వెళ్ళి వేదిక వెనకాల ఉండేటువంటి ఎల్ఈడీసే కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి ఆ గనుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత జై మీడియా ఫ్యాక్టరీ వారికే దక్కుతుంది. మీరు వెనకాల చూసినట్టయితే ఎల్ఈడీల్లో మంటలు మంటలు కనిపిస్తున్నాయి. సో గట్టిగా ఒకసారి జై మీడియా ఫ్యాక్టరీ వారికి ఇలాంటి ఇన్నోవేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలి అని అభినందనలు తెలియచెప్తూ ఆ డిజిటల్ పార్ట్నర్ సిల్లీ మాంగ్స్కి కూడా మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇవాళ కార్యక్రమంలో మొదలు పెట్టేద్దామా. A very, very warm welcome to our rocking star, Yash. KGF Chapter 1 ఆవిష్కృతం అవబోతున్నటువంటి ఈ సువతరణంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యష్ విపరీతమైనటువంటి సక్సెస్ని సాధించాలి అని యష్కి, అలాగే హొంబాళి ఫిల్మ్స్కి, ద హోల్ టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. హొంబాళి ఫిల్మ్స్ మన నిర్మాత విజయ్ గారు ఇక్కడే కూర్చొనున్నారు. విజయ్ గారు, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్. వారు విజయ్ గారు పుట్టింది మాండ్యాలో, పెరిగింది బెంగళూరులో. ఆయన బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్, కానీ సినిమాల మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్, ప్యాషన్. హీ ట్రావెల్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ స్క్రిప్ట్, ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. అలాగే డైరెక్టర్కి బోలెడంత క్రియేటివ్ ఫ్రీడమ్ని కూడా ఇస్తారు. ఫస్ట్ మూవీ నిన్నందలే కన్నడలో వారు అందించినటువంటి సినిమా హొంబాళి ఫిల్మ్స్ బ్యానర్పై. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు యష్తో వారు అందించిన సినిమా మాస్టర్ పీస్ లాంటి మాస్టర్ పీస్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారితో రాజకుమార అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని అందించింది హొంబాళి ఫిల్మ్స్. అండ్ వారి పెద్ద మనసుకి తార్కాణం ఏంటంటే ఆ సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్లో అక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్కి బోనస్గా మళ్ళీ వారు రెమ్యునరేషన్ని అందించడం అనేది విజయ్ గారు, దట్స్ వెరీ 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 గ్రేట్ డీడ్ ఇన్ డీడ్ ద బోనస్ దట్ యూ గేవ్ టు ఆల్ యువర్ టెక్నీషియన్స్. అండ్ వర్కింగ్ ఫర్ కేజీఎఫ్, ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఇందులో వర్క్ చేయడం
ఎలాగైతే అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి రిస్క్తో కూడినటువంటి పను, కాస్ట్ అండ్ క్రూకి యాక్టర్స్కి కూడా చాలా రిస్క్తో కూడినటువంటి పని కాబట్టి హీ మేడ్ ష్యూర్ దట్ హీ ఎన్ష్యూర్డ్ ఎవ్రీబడి హూ ఇస్ వర్కింగ్ ఫార్ ద మూవీ. ఐ థింక్ హీ డిజర్వ్స్ అ బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హొంబాళే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్లు వర్ధిల్లాలి, ఇలాంటి సినిమాలు ఇంకా అందించాలి. బికాజ్ వాట్ హీ ఈజ్ లుకింగ్ యాట్ ఈజ్ నో బౌండరీస్. జస్ట్ లైక్ సంగీతానికి బౌండరీస్ లేవు, సినిమాలకి కూడా బౌండరీస్ లేవు. కేజీఎఫ్ కన్నడ సినిమా కాదు, ఇప్పుడు ఇది ప్రపంచ సినిమాగా మారిపోయింది. హడి కంగ్రాచులేషన్స్ టు కేజీఎఫ్ చాప్టర్ వన్. మనకి స్కూల్లో ఉండేటువంటి చాప్టర్లు చదవాలంటే కొంచెం బదకంగా ఉంటుంది, కానీ ఇలాంటి చాప్టర్లు మనకు అందిస్తారంటే మనం ఎందుకు చదవండి. చాప్టర్ వన్ మేము ఇట్టే ఫినిష్ చేసేస్తాము, చాప్టర్ టూ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇవాళ మన కార్యక్రమంలో వారాహి చలనచిత్రం వారు ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వారాహి చలనచిత్రం సినిమా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈగ ఈగ ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడక రామయ్య, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. లిస్టు చాలా పెద్దదైన మా సాయి కొర్రపాటి గారు చాలా అనుకుగా అక్కడ కూర్చొని ఉంటారు, మితభాషి, మాట్లాడరు. ఆయన గురించి ఏం చెప్పాలన్నా నేనే చెప్పేస్తూ ఉంటాను. నేను చెప్పరే లేకపోతే ఇంకొంచెం నేర్చుకుని వచ్చేదాన్ని. ఊటం ఆడితిరా, మిగిలింది నేను నెక్స్ట్ ఆడియో రిలీజ్ కల్లా నేర్చుకొని రెడీగా ఉంటాను. నాకు అర్థమైపోయింది, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి హొంబాళే ఫిలిమ్స్ వాళ్ళు ఇలా మనకి తరచూ తరచూ ఈవెంట్స్ ఇవ్వబోతున్నారు అని. సో ఇలాంటి ఒక ఫిలిం సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నటువంటి ఈ సినిమాని తెలుగులో సాయి కొర్రపాటి గారు వారాహి చలనచిత్రం నుంచి మనకు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శోభు గారు, బాహుబలి సినిమాని మనకు అందించిన శోభు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శోభు గారు, నాకు బాగా గుర్తు శోభు గారు బాహుబలి వన్ అప్పుడు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు, కానీ బాహుబలి వన్ను బాహుబలి టూ తర్వాత ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఏంటి, చైనా ఏమిటి, జపాన్ ఏమిటి, మీకు తిరుపతి ఈవెంట్ గుర్తుందా శోభు గారు? అప్పటికి ఇప్పటికీ యువర్ కంప్లీట్లీ అ డిఫరెంట్ పర్సన్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ పుట్టింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆన్ ది వరల్డ్ మ్యాప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I just want to say all the trailers look fabulous, they're really amazing, and I think the hard work shows, and you're going releasing simultaneously all over the country. I think it's a great good thing to do, it's a great thing to do. I think it will be successful all over the country. I wish you all the best, entire team, cast and crew, all the best. Thank you so much. Thank you so much Shobhu garu. Meer nijangane సినిమాల్ని తీయటానికి కూడా ఒక మార్గదర్శకులుగా నిలిచారు, మీరు కానీ రాజమౌళి గారు కానీ ఒక దారి చూపించారు. లాంగ్వేజ్ ఇస్ నో బ్యారియర్, నో బౌండరీస్. మనం మంచి సినిమా తీసినట్టయితే అది ఎవరైనా ఆదరిస్తారు అని బాహుబలి సినిమాతో మీరు నిరూపించారు. యు ఓపెన్డ్ అ న్యూ మార్కెట్ ఫర్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ శోభు గారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు శ్రీ కైకాల సత్యనారాయణ గారు, నవరస నటనా సార్వభౌముడు, ఘటోద్గజుడన్నా యముడన్నా ఎలాంటి పాత్రలైనా సరే పరకాయ ప్రవేశం చేసేటువంటి ఆ మహానటుడు ఈరోజు ఇక్కడికి రావడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వారికి చిరు సత్కారం చేయబోతున్నారు. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ కైకాల సత్యనారాయణ గారిని. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చాపట్లతో లెట్స్ ఇన్వైట్ అవర్ లెజెండరీ యాక్టర్ శ్రీ కైకాల సత్యనారాయణ గారు. హొంబాళే ఫిల్మ్స్ అధినేత విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు డూ ద ఫెలిసిటేషన్ అండ్ ఆనర్స్. అలాగే శ్రీ సాయి కొర్రపాటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరో అయినా విలన్ అయినా తాతగారైనా మామగారైనా ఎలాంటి పాత్రనైనా సరే మనం ఇన్నేళ్ల వారి కెరియర్లో ఎన్ని రకాల సినిమాలని చూసామో, ఎన్ని రకాల పాత్రలను చూసామో. హీజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన సినిమాలు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఒకసారి స్టడీ చేస్తే చాలు ఈ జనరేషను, మీరు ఇంకా వేరే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్లాల్సిన పని లేదు. అలాంటి మా కైకాల సత్యనారాయణ గారికి ఈరోజు హొంబాళే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి చిరు సత్కారం. మే వీ ఆల్సో రిక్వెస్ట్
Yash to please join in this felicitation. And director Prashanth, Shobhu Garu, our heroine, to please join Srinidhi Shetty. Alage music director Ravi garini kuda vedik midiki ravalsindiga request chestunnamu. Ravi garu, Hombale Films adhineta Vijay sir felicitating Kaikal Satyanarayana garu. Presents the audio release function of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory Weddings ki care of address. This event ni meeru TV9, TV1, NTVN vanithalo watch chestunnaru. Satyanarayana garu vari aashisulu andistaru, maatladtaru. Andariki namaskaram. Chaala santoshanga garu aanandanga undi. ఈ ఆనంద సంఘంలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. సుమంత అదగొట్టేసింది ఇందాక కంపెనీలో ఆవిడ మాట్లాడక ముందు మనం ఏం మాట్లాడగలమో చెప్పండి. ఈ కంపెనీ వాళ్ళది నేను ముందు పిక్చర్ చూశాను, చాలా ఆనందం కలిగింది, బ్రహ్మాండంగా పోయింది. అలాగే రెండో పిక్చర్ కూడా చూశాను, చాలా బాగా పోయింది, చాలా సంతోషం. ఇది మూడో పిక్చరు. ప్రతి వాళ్ళు మామూలుగా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు బెస్ట్ విషెస్ అని చెప్తారు, బాగా ఆడాలని కోరుకుంటారు. నాకు ఎక్స్ట్రాగా ఏంటంటే నేను పన్నింటిలోనూ నా గౌరవార్థం నేను ప్రజెంట్స్ అని వేశాను కాబట్టి అందులో మా అబ్బాయి కూడా ప్రొడక్షన్లో పాలు పంచుకున్నారు కాబట్టి నేను తప్పకుండా ఎక్స్ట్రాగా ఈ పిక్చర్ అమోఘమైన సక్సెస్ కావాలని, దీని పార్ట్ 2 కూడా త్వరలోనే తీయాలని, అది కూడా సక్సెస్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు
యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్గా ఈ పిలిచి ఈ సందర్భంలో నాకు ఈ చిరు సత్కారం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా యుగం అయిపోయింది. మా కాలంలో ఈ ముందు రిలీజ్ ముందు ఈ విధంగా ఈ ట్రైలర్స్ వేయటం కానీ ఇది కానీ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏం చేయంటే ప్రివ్యూ అని వేసి ఇండస్ట్రీలో అందరినీ పిలిచి చూపించేవారు. ఇప్పుడు తర్వాత రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఇదొక ఆడియో రిలీజ్ కానీ ముందు ఈ ట్రైలర్స్ వేసి కానీ చూపించడం ఒక అరవైతే అయిపోయింది ఇండస్ట్రీకి. ఇందాక చూశారు మీరు ఈ ప్రొడక్షన్లో ఎలా తీసింది. ఇదే ఇంత వన్ మోర్ అడిగారంటే నిజంగా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. పిక్చర్ చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని దాని ముందే మన బస్ కడుతున్నాం. ఇది సక్సెస్ అవడానికి ఇది లాంటిగా కనపడింది. చాలా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. సీనియర్ ఆర్టిస్ట్గా రెండు విషయాలు నా గురించి చెప్పుకోవడం కూడా ఈ సందర్భంలో ఆనందంగా ఉంటుంది. నేను తెలుగు సినిమా ఫీల్డ్లో 50 సంవత్సరాలుగా ఉన్నాను. దగ్గర దగ్గర 800 పిక్చర్ల వరకు పనిచేశాను. తర్వాత ఆల్రౌండర్గా అటు హీరో విలన్ కమెడియన్ అనే ఆ విధంగా అన్ని రకాల పాత్రలు పాత్రస్ అన్ని రకాల పాత్రలు చేశాను. మైథాలజీ ఫోక్లోర్ హిస్టారికల్ సోషల్ అన్నింటిలోనూ చేశాను. మరి నాకు కూడా రకరకాల బిరుదులు ఎనలేని గౌరవం రకరకాల సన్మానాలు అని జరిగింది. నా కెరీర్లో చాలా సంతోషం. నేను నాకు బాగా గుర్తుంటే కన్నడ రాజకుమారి అందరూ మేము అలాంటి కొలీగ్స్ మేము మాకు బాగా ఫ్రెండ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ యాష్ హీరో ఉన్నాడు, ఈజ్ ఏ డాషింగ్ బాయ్. అతనికి బొద్దుగానే ఇంత ఘనత వచ్చిందంటే ఇంకా చాలా అమోఘమైనటువంటి ఫ్యూచర్ ఉంది అతనికి. మరి అతను ఏ లారెన్స్ పొందుతాడో ఏ హైట్కి వెళ్తాడో ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ అది పొందడం మాత్రం ఖాయం. ఎంత పీక్కి వెళ్తాడో అది కూడా మనం చూస్తే ఐ బి మోర్ హ్యాపీ. అతను ఫస్ట్ పిక్చర్లోనే నేను చూడే పిక్చర్లోనే అమోఘంగా వ్యాక్ట్ చేసి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. పిక్చర్ కూడా నేను వినలేదు ఏంటంటే నేను చూడలేదు కానీ వరుసలే 5-6 పిక్చర్లు సక్సెస్ అయింది అన్నారు. మరి బిగినింగ్లోనే ఒక హీరోకి అన్ని సక్సెస్ రావడం చాలా కాదు. మనం వినం ఎలాంటిది ఈ యాష్ పొందాడంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరీర్. అలాగే ఈ డైరెక్టర్స్ కూడా నేను ఈ చూస్తే నాకు ఇది అర్థమైంది. ఈ ప్రొడ్యూసర్ ముందు ఎంత ట్రైలర్ చూస్తేనే ఎంత కష్టపడి డైరెక్టర్గా కూడా పనిచేశాడో ఎంత బాగా ప్రొడ్యూస్ చేశాడో అన్నమంతా పట్టుకు చూడక్కర్లేదు, ఒక బెతుకు పట్టుకుంటే తెలిసిపోతున్నట్టుగా ఇది చూస్తేనే అర్థమైంది. ఆ డైరెక్టర్ కూడా ఆ విషయం ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ చాలా ఎంకరేజింగ్ అవ్వడం, ఎనర్జెటిక్ పీపుల్ ఇద్దరు నాకు పరిచయం అయ్యారు. ఇదివరకు ఇప్పుడు కూడా ఒక ఆయన వచ్చారు. వాళ్ళు ఖర్చుకు వెళ్ళకుండా ఎంత ఖర్చు అయినా తీసి ఒక లావిష్గా పిక్చర్ తీయాలి. అందులో కన్నడలో ఇంత లావిష్గా ఖర్చు పెట్టడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇంత లావిష్గా వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళకు కూడా అమోఘమైన సక్సెస్ రావాలి. ఇక ఫ్యూచర్లో ఇలాంటి పిక్చర్లు అనేకమైనటువంటి తీసి వారికి ఆ కంపెనీకి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యూనిట్ని అందరూ 10 కాలాల పాటు కలిసి ఉండాలని భగవంతుడు వాళ్ళకి ఆయనకు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. సెలవు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Select Mobiles proudly presents the audio launch of KGF Kolar Gold Fields ni Sini Fields ki teeskochinatuvanti ghanata okaru nirmata garadaithe marokaru chaala silent ga evi telinattu guchinatuvanti ma director Prashanth garidi
సో ప్రశాంత్ గారు ఉగ్రం అనేటువంటి సినిమాతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయ్యారు. యుఎస్ఏలో జాబ్ చేస్తూ ఉన్నారు, కానీ ఈ సినిమా అనేటువంటి యుఎస్ఏలో చేయలేదా? అదేంటి, నాకు రాంగ్ గూగుల్లో ఎవరో చెప్పారు ఇట్లాగా, అందుకే నమ్మకూడదండి. ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేసేవాళ్ళు ఆయన ఉద్యోగం. అక్కడి నుంచి ఈ సినిమా 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 లాగేసిందంట ఆయన్ని. సినిమా అనేటువంటి జబ్బు పట్టిందంటే మాత్రం దానికి మందు లేదు, విరుగుడు లేదు, రీహాబ్లు లేవు. సినిమా తీసి తీరాల్సిందే. ఉగ్రం అనే సినిమాని తీశారు, సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఈ సినిమా మీద ఒక 4 ఇయర్స్ హిస్ పుట్ హిస్ బ్లడ్ అండ్ సోల్ ఇన్ టు దిస్ మూవీ. విజయ్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఆయన అదృష్టం. ఇద్దరూ కలిసి ట్రావెల్ చేశారు, యష్ లాంటి హీరో దొరికారు. ఈ సినిమాని ఇప్పుడు 5 భాషల్లో మనకు అందించబోతున్నారు. సో దట్స్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రశాంత్. ఇక ఈ చిత్రం లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అండ్ ఆల్సో ఇన్వైటింగ్ సెలెక్ట్ మొబైల్స్ నుంచి అనూష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫ్రమ్ సెలెక్ట్ మొబైల్స్. Okay, so that was another lovely song. Ravi garu music direction lo ochinatvanti maro song. Ravi garu background score alage music ku adara kodtaran manaku telusu. Ugram cinema nunchi vallidaru kalisi travel chestu unnaru and Ravi garu is not only a music director, he is a lyric writer, he is an actor, he is a screenplay writer. Ba boy, so much of multi talent andi. Anusha and Ram Jogesh Shastri garu, Anusha munduga mee matalu. Actually, I know Ash before because he did TVC for Silicon 4G+. There I know. Danikanna kuda ee movie lo inka handsome unnaru. And coming to our select mobiles, for the first time we are going to Aurangabad, North India. And we are going to launch 200 stores for the coming next year. And he is looking more handsome in this movie than previous. And all the best for the movie. To the core team. దిష్టి తీయించుకో బాబు, బాగా హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అని 4-5 సార్లు చెప్పేసింది అమ్మాయి. కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పండి శోభు గారు మీరైనా. థ్యాంక్ యూ సో మచ్ అనుష అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారికి, మిగతా అందరికీ, అతిథులకు అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. కన్నడ అంటే నాకు బాగా ఇష్టమైన విషయం. బెంగళూరులో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను, కన్నడ చక్కగా మాట్లాడతాను. నా మొట్టమొదటి సినిమా పాట కూడా కన్నడ భాషలో రాయడం జరిగింది. అలాంటిది ఈ కేజీఎఫ్ చిత్రం తాలూకు పాటలు రాయాలి అని చెప్పేసి చిన్నబాబు గారు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాను. చాలా మంచి అనుభవం, ఎందుకంటే ఈ టీం చాలా ప్యాషనెట్ టీం. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మ్యూజిక్ డైరెక్టర్ రవి గారి దగ్గర నుంచి అందరూ చాలా ప్యాషనెట్ టీం. ఆ తర్వాత పాటలు రాసే భాగంలో, పాటలు రాసే క్రమంలో కొంత ఫుటేజ్ కూడా చూడటం జరిగింది. చూశాక సినిమా మీద చాలా గౌరవం పెరిగింది. చాలా 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 పెద్ద సినిమా ఇది, మంచి నిర్మాణ విలువలతో చక్కగా తీశారు. ఇలాంటి ఒక సినిమా పనిచేయటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఒక 4 ఫుల్ లెంత్ సాంగ్స్, తర్వాత కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మీద రాసినటువంటి పాట బాగా ఇష్టమైన పాట, ఇవాళ సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయింది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక పాట, ఎవరికెవరు బాద్షా అనే ఒక పాట ఉంటుంది, అది కూడా మేకింగ్ పరంగా చాలా గొప్పగా ఉంటుంది. చాలా నా మటుకు నాకు మంచి సంతృప్తికరమైనటువంటి వర్క్ చేసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ గారు. చక్కటి తెలుగు మాట్లాడతారు ఆయన, మన తెలుగు కుర్రాడే. సో ఈ సినిమా ద్వారా యష్ గారికి కూడా, యష్ గారి ఫాలోయింగ్ చూస్తున్న టీజర్ తర్వాత ఇంకొక, అంటే మొన్న మధ్య మనం చూసాం ఒక విజయ్ దేవకరణ్ గారికి ఎలాంటి ఒక యూత్ ఫాలోయింగ్ దొరికిందో, సో మళ్ళీ అలాంటి ఒక ఒక ప్రకంపనాలు కనిపించాయి. యష్ గారికి ఈ సినిమా తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని భావిస్తూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ లెక్కల్లో సాయి గారి, సాయి కొరపాటి గారి అసోసియేషన్ దొరికింది. నిర్మాత విజయ్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకి సింగిల్ కార్డ్ వారే లిరిక్స్ని అందించడం జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్
మిస్టర్ శివకుమార్ గారి గురించి కూడా ఒక స్పెషల్ మెన్షన్. ఇలాంటి ఒక మూడ్ క్రియేట్ చేయాలన్నా, ఆ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టుగా మనకి చూపించాలన్నా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కష్టపడి వర్క్ చేయాలి. సో హీ క్రియేటెడ్ అ వండర్ఫుల్ మూడ్. మనం ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది ఎలాంటి మూడ్ని వారు క్రియేట్ చేశారో కేజీఎఫ్ కోసం అని. వెయిటింగ్ టు సీ ద మూవీ. సినిమాటోగ్రాఫర్ గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాము, మరి పిలిచేద్దామా వేదిక మీదకి. భువన్ గౌడ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భువన్ గారు, భువన్ అవరు ఇప్పుడే నేర్చేసుకుంటున్నాను నేను కన్నడ, నాకు అర్థమైపోయింది అటు కూడా నేను షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అని. హాయ్, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. వీ కుడెంట్ టేక్ అవర్ ఐస్ ఆఫ్ ద ట్రైలర్. వీ వాచ్ ద ఫస్ట్ ట్రైలర్, వీ వాచ్ ద సెకండ్ ట్రైలర్, వీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నా తెలుగు అంత బాగా రాదు, బట్ ట్రై చేస్తాను మాట్లాడేకి. ఈ కేజీఎఫ్ సినిమాకి ఆపర్చునిటీ ఇచ్చింది మా డైరెక్టర్కు, మళ్ళీ మా యష్ గారికి, మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదం చెప్తున్నాను. తర్వాత ఏం చెప్పాలి, ఎవ్రీథింగ్ టీమ్ ఎఫర్ట్ అండి, అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అంతే ఏమండి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా మేము వింటామండి. మీకు తెలుగు ఆ మాత్రం వచ్చు, నాకు కన్నడ ఆ మాత్రం కూడా రాదు. బట్ ఇట్ వాస్ సో నైస్ హ్యావింగ్ యూ హియర్. వీఆర్ వెయిటింగ్ టు సీ యువర్ వర్క్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఎలాగో రాజమౌళి గారి సినిమా టు సినిమా ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో పడుతుంది కాబట్టి ఆయన్ని ఇలా వేరే సినిమాల ఫంక్షన్స్లో చూసి మనం సంతృప్తి చెందుతాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆర్ఆర్ఆర్. ఈ కేజీఎఫ్ టీమ్కి చాలా వరల్డ్ వైడ్ ది బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని, కేజీఎఫ్ ముందు ఆ హీరోని ఇంట్లో కలవటం జరిగింది. ఈ షూటింగ్ ముందు ఒక 1 అవర్ పైన ఈ సినిమా మీద యాష్ గారు కూడా డిస్కస్ చేశారు. దాదాపు ఒక 1 1½ అవర్ నేను పర్సనల్గా ఇంటి దగ్గర వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఈ సినిమా మీద ప్లానింగ్ అవన్నీ కూడా ఆయన ఫ్యాషను, స్క్రిప్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, మెయిన్ స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్తో ఒక మంచి ఉద్దేశంతో ఒక కథ మీద బేస్ అయినటువంటి హీరోగా అనిపించి నిజంగా నేను ఆ రోజు చాలా సంతోషపడ్డాను ఆ మీటింగ్లో. అలాగే ఇది వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో ఈరోజు రిలీజ్ అవ్వటం నిజంగా ఒక సౌత్ ఇండియాకే, ఈరోజు సౌత్ ఇండియన్ మార్కెట్ ఎంతో దూరం తీసుకెళ్ళిపోయినటువంటి మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ రాజమౌళి గారు, శంకర్ గారు ఆ కోవలో ఇప్పుడు చాలామంది ఈరోజు ప్రపంచ మార్కెట్కి దూసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా సౌత్ ఇండియాలోనే వరల్డ్లోనే బిగ్గెస్ట్ సినిమాగా ఇది అవ్వాలని, ఈ సినిమా తెలుగులో కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చిన పెద్దలు, అతిథులకి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న దానికి సందేహమే లేదు, ఎందుకంటే ట్రైలర్ స్పీక్స్ అ లాట్ అబౌట్ ద మూవీ. అండ్ ఇక తెలుగు ప్రేక్షకుల విషయం గురించి చెప్పాల్సి వస్తే ఇది గోల్డ్ గురించిన సినిమా, మంచి సినిమాని గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి బంగారం లాంటి ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఒకటే యూనిఫామ్ లాగా కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇందాకటి నుంచి నా కళ్ళు ఇటువైపు తిరుగుతూ ఉన్నాయి, వీళ్ళు ఈ సినిమాలో నాకు అక్కడక్కడ కనిపించారు, వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు తెలుగు రాదు, వస్తుంది ఎంత దూరంలో ఉందో, కానీ మీరు చైనీస్ వచ్చా మీకు రాదు, జపనీస్ రాదు, అన్నీ నేర్చుకోండి. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుగా, శోభు గారు జపనీస్ నేర్చుకున్నారు, రాజమౌళి గారు చైనీస్ నేర్చుకున్నారు, అక్కడక్కడంతా మీరు కూడా తిరగాల్సి వస్తుందండి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది మీ ఫ్యూచర్ ఏమిటో. ఆ భాషలు కూడా మీరు నేర్చుకోండి, కన్నడ తెలుగుతో ఆగిపోకండి. ఇంతకీ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ఏమైనా మాకు 2-3 ముక్కలు. యాక్చువల్లీ నేనేం మాట్లాడట్లేదు, సినిమా చూసాక తెలుస్తుంది, తర్వాత మాట్లాడతాం. మీరు ఈ గడ్డాలు ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ 4 ఏళ్ళు ప్రశాంత్ గారు కష్టపడ్డారన్నారు, ఈ 4 ఏళ్ళు పట్టిందా ఇది కూడా?
ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నేను రెండు మూడు సవరాలు చేసుకునేలాగా ఉన్నాయి. మీరు చెప్పండి మీ గురించి. నినగే మాట్లాడబేకు. ఏం మాట్లాడేది? ఊట మాడతీరా? ఇల్ల ఎన్ని మాడబేకు? నన్ను భర్తి హోగు భర్తి వీళ్ళైనా ఏమైనా మాట్లాడతారు సార్? మన యష్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ సమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యష్. హౌ వాజ్ ఇట్ అండ్ హౌ వాజ్ ఇట్ ఇన్ దట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్? ఐ హర్డ్ దట్ ఎవ్రీబడి వాజ్ ఇన్సూర్డ్ ఇన్సూరెన్స్. Yes, yes, yeah, it's been a great experience working with Yash, especially with a monster at work, Prashanth Neel, and working at Cyanide Hills, which is typically the set that has been made for more than a year, where the people have seen the entire seasons in a year. So the greatness of Vijay sir is that he's insured every artist so that they are covered if there's any you know, misoccurrence. So it's a wonderful experience to be part of the crew. Yeah. I've heard some great things about producer Vijay sir, that whenever a movie is a hit, he gives bonus to the technicians, he insures the artists and technicians. I'm looking forward for anchor insurance also and bonus when the movie is a success. Sir, nimge maatadabeku emto naaku కొత్త గొప్ప వచ్చినటువంటి కన్నడని నా పెయింట్ బ్రష్తో నేను కొంచెం బ్రష్ చేసి మాట్లాడుతున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. అసలు ఇది కన్నడనే అనుకుంటే క్షమించండి, అదే కన్నడనే కాదు అనుకుంటే క్షమించండి. యాక్చువల్లీ యు నో సిన్స్ సో మెనీ ఇయర్స్ ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే, సో యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. I would have loved to say more about the character or whatever I've done, but unfortunately I'm not allowed to. So let's watch the movie and idi kuda insure chesesinattunnara aina bayataki evaru story leak cheyakunda everything has been insured. Anyway, we are all waiting for the movie just like all of you all have, because a lot of hard work has gone into the movie as we've seen the trailers. And Ravi garu mee maatalu mem marikodi sepatlo vintamu, meeru prepared ga undandi. Ee roju meer ekku maatladtara, maa director Prashanth garu ekku maatladtara ane dani meeda chinna poti nadavabothundi. సో ఇవాల్టి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇక ఆలస్యం చేయకుండా సిడీ లాంచ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా ఆహ్వానించేస్తున్నాము హుబాళి ఫిలిమ్స్ అధినేత విజయ్ గారిని. రిక్వెస్టింగ్ విజయ్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ హుబాళి ఫిలిమ్స్. వారాహి చలన చిత్రం అధినేత శ్రీ సాయి కొరపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం దర్శకులు ప్రశాంత్ నీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ సెకండ్ మూవీతోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వెండితెర మీద. భాష ఏదైనా పర్వాలేదు, సినిమా బాగున్నట్టయితే ఆదరిస్తారు అని ఆ ట్రైలర్తోనే తను ఆల్రెడీ ప్రూవ్ చేశారు. విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. సాయి కొరపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయి గారు అంతా చేస్తారు, స్టేజ్ మీదకి రమ్మంటే మాత్రం సాయి గారు కనిపించరు మనకి. ఎనీవే మూవింగ్ హెడ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవి బాసురుడు గారు ఉగ్రం ఇప్పుడు ఈ మూవీ ఇంకా చాలా కన్నడ ఫిల్మ్స్లో వర్క్ చేశారు, ఇక వరల్డ్ సినిమాకి పరిచయం అవుతున్నారు త్రూ కేజీఎఫ్ చాప్టర్ 1. భువన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భువన్ గౌడ ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ కేజీఎఫ్, ద మ్యాన్ బిహైండ్ ది స్పెక్టాక్యులర్ విజువల్స్ ఆఫ్ కేజీఎఫ్. ఇక రామజోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ నుంచి మనోహర్ నాయుడు గారు అండ్ చంద్ర కుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శోభు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్ శ్రీనిధి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మిస్ దివా అనేటువంటి ఇంటర్నేషనల్ కాంటెస్ట్ విన్నర్గా నిలిచి సినిమాలకి పరిచయం అయ్యి ఇప్పుడు ఈ కేజీఎఫ్ అనేటువంటి సినిమాతో ఐదు భాషల్లో ఒకటేసారి తెరంగేట్రం చేయబోతోంది. కంగ్రాచులేషన్స్ టు హర్ అండ్ విషింగ్ హర్ ఆల్ ది సక్సెస్.
అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసినటువంటి నటుల్ని అందరినీ వేదిక మీదకి ఇన్వైటింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్ ప్లీజ్. ఒకళ్ళు వేసినటువంటి దారిలో నడవటం సహజం, కానీ తనే వేరే వాళ్ళందరి కోసం దారిని క్రియేట్ చేయటం యునీక్, స్పెషల్. ప్రపంచ పటంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకువెళ్ళి నిలబెట్టినటువంటి ఘనత మా రాజమౌళి గారికి దక్కుతుంది. దర్శక రాజమౌళి, బాహుబలి రాజమౌళి గారిని అండ్ అలాగే రాకింగ్ స్టార్ యష్ ఇద్దరిని కలిసి వేదికకు రావాల్సిన కార్యక్రమం. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న రాకింగ్ స్టార్ యష్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ సాయి కొరపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆడియో సీడీ లాంచ్ చేయవలసిందిగా రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా కేజీఎఫ్ చాప్టర్ 1 ఆడియో లాంచ్ మార్కెట్లోకి జరుగుతుంది. ఆడియో సీడీ ప్లీజ్. లహరి మ్యూజిక్ మనోహర్ నాయుడు గారు అండ్ చంద్రకుమార్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు టెల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఒంది ఒళ్ళే ఆపర్చునిటీ కొట్టిద్దే. భాళ ఖుషి ఆగ్తుంది ఈ రీతి ಕನ್ನಡನ ಬೇರೆ ಮಂಚಕ್ಕೆ ತಗೊಂಡೋಗಿದ್ದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಎಲ್ರಿಗೂ. ಒಬ್ಬರ ಪ್ರಯತ್ನ ಅಲ್ಲ ಇದು, ಎಷ್ಟೋ ಜನರ ಕೈ ಸೇರಿಸಿ ಆದಂಥ ಒಂದು ಚಪ್ಪಾಳೆ. ಆ ಚಪ್ಪಾಳೆ ಇಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿತ್ತಂತ ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಇತ್ತು. ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೋಲ್ ಟೀಮ್, ಹಗಲು ರಾತ್ರಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಸಾರ್ಥಕ ಆಯಿತು. ಇದೇ ರೀತಿ ಬೆಂತಾಡ್ತಾ ಇರಿ, ಹೊಸ ಹೊಸ ಪ್ರಯತ್ನಗಳಿಗೆ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗಲೂ ಇರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. యూఆర్ అన్ యాక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్. డోంట్ బికమ్ యాంకర్, అదొక్కటి నాకు వదిలేయండి తెలుగులో. ఇక మా డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు ఇక్కడ ప్రశాంత్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి.
I want to first thank the media, members of the press from Andhra and Telangana for being here today. Friends and family of everybody who have worked in this movie, I thank you all for being here today. Half of them are from my family. It's actually a perfect setting for us to be here today because SS Rajmouli Garu is here with us today, and I want to tell him that the biggest reason that we are all standing here today is because of you, sir. Because of what you did to Indian cinema, we're all standing here. You blurred all the lines, all the boundaries, and you've allowed all of us to dream big. Now, budgets seem a very small thing now. You know, vision becomes a very big thing. Thank you very much, sir. Thank you for being here today. Kaikal Satyanarayan Rao Garu, putting your name on our movie, you have presented our movie. It's a very big honor for us, sir. Ram Rao Garu, thank you for associating with us. Thank you very much. Sai Garu Todga Undaru, he is our strength for being here in the Telugu film industry. And I know that he is going to do a good job for us with the distribution unit. Thank you very much, sir. I want to talk about KGF, my team. You give a madman a piece of pen and paper and he'll scribble from here till the end of the universe. But when you tell him to make that story into a script, he'll start thinking about what to write next. He'll think about the budget, which industry he's making it for, and all such things. And the only way that madman's story, the original story, can be made is if there are more madmen who are prepared to make it. And I found Vijay Kiragandur and Yash. They were two people who are more crazier than me to make this movie. And we started making this movie in the Kannada film industry, which is a very big thing. You know, the scale and everything else. They did not allow me to compromise anywhere during this whole process. The biggest gift that a director can be given is liberty and time, both of which was given to me in abundance. So if you find any faults with KGF, it is all on me. My technical team, as much as I dream and I want to do something big, I wouldn't have even ventured out, I wouldn't have gone out for one day to shoot without knowing that I had one of the best technicians in the world. And I'm saying this with a lot of confidence. Whatever, I know the trailer has done a lot of good things outside, and it is all because of my technicians. It's because of Bhuvan Gowda, it is because of Ravi Basroor, it is because of Shrikant, Shiv Kumar, Anandappa, it is because of Yogi Ji Raj, it is because of Sanya, it is because of Rajan sir, it is because of all of them. I can go on? I want to talk about my actors. They're all, 90% of them have faced the camera for the very first time. And they've prepared very well for this, in this journey. I thank all of them for being a part of this. And they all look very good, as you can see them. Srinidhi Shetty, you know, she's a newcomer. She came straight off the modeling industry, and she's done a very good job in the movie too. We have put in a lot of effort. I hope the Telugu people will like our movie.
because we have put in a lot of effort to make this as universal as possible. Thank you very much. You are the captain of the ship and you can talk as much as you want to talk. The other person who talks more is me, that's all. Yeah, Ravi Garu, he won the competition. He spoke more than you. So then he gift enti anedi mana Vijay garu decide chestaru. He'll be giving some gift. A special mention about the movie's editor, Srikanth Garu, sound engineer, Anand, sound effects and DTS, Rajan and Satish. వాళ్ళందరి టీం వర్క్ ఉంది కాబట్టే ఈరోజు ఈ మూవీకి ఇంత డిమాండ్ ఇంత మార్కెట్లో ఇంత క్రేజ్ పెరిగింది. సో స్పెషల్ మెన్షన్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్, థ్యాంకింగ్ దెమ్ సో మచ్. ప్రొడ్యూసర్ విజయ్ సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇಲ್ಲಿ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ನನ್ನ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ಒಂಬಳೆ ಫಿಲ್ಮ್ಸಿಂದ ಮತ್ತು ಕೆ ಜಿ ಎಫ್ ತಂಡದಿಂದ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೀವಿ. ಈ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಇದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಕೆ ಜಿ ಎಫ್ ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ಕಾರಣ ಸಾಯಿ ಸಾರು. ಈ ಸಾಯಿ ಸಾರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರೆದು ಇಷ್ಟು ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಿ ಈ ಚಿತ್ರವನ್ನು ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಿರೋಕ್ಕೆ ಅವರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳಕ್ಕೆ ಅರ್ಪಿಸ್ತೀನಿ. ಹಾಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂಥ ರಾಜಮೌಳಿ ಸರ್ ಒಂದು ಉತ್ತಮವಾದಂಥ ಚಲನಚಿತ್ರವನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾರೆ ಅಂತ ಕೇಳ್ಪಟ್ಟಿದ್ದೀನಿ. ಅದೇ ಥರ ನಮ್ಮ ಕೆ ಜಿ ಎಫ್ ಚಿತ್ರವನ್ನು ಅವರು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಬಂದಿರುವಂಥ ಈ ಪ್ರೀ ಈವೆಂಟ್ಸ್ ರಿಲೀಸ್ ಈವೆಂಟ್ಸ್ಗೆ ಇದು ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ಒಂದು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಅವರು ಬಂದು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋದ್ರಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ತಲುಪುತ್ತೆ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಈ ವೇದಿಕೆ. ಹಾಗೆ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಎಲ್ಲ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಫ್ರೆಂಡ್ಸ್ಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ದ ಹಾಲ್ ಇನ್ವೈಟಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ನಮ್ಮ ಹೀರೋಯಿನ್ ಶ್ರೀನಿಧಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಅಂದ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಶ್ರಮಿಸ್ಚಂಡಿ, ನಾಲ್ಕು ತೆಲುಗು ಬಾಗಾ ರಾಲೇದು, కొంచెం కొంచెం తెలుసు. అందుకు ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. వెల్ ఐమ్ యాక్చువల్లీ స్పీచ్లెస్ రైట్ నౌ. ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బికాస్ ఇఫ్ నాట్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. యునో హీ సా మీ, హీ చోజ్ మీ, హీ బిలీవ్ దట్ ఐ కుడ్ ప్లే దిస్ పార్ట్ ఇన్ దిస్ మూవీ వెన్ ఈవెన్ ఐ డెంట్ బిలీవ్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ ప్రశాంత్ ఫర్ టేకింగ్ మీ ఆన్ బోర్డ్. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆల్సో మై స్వీట్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్, మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. బట్ థ్యాంక్ యూ విజయ్ సర్ ఫర్ టేకింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. And Ram Rao sir and Karthik, thank you for being there since day one. You have been a friend and you have been there always whenever I need it. So thank you Karthik and thank you Ram Rao sir. My co-star Yash, it's been really an amazing experience acting with you, sharing a screen with you, and thank you for being so patient with me throughout this journey and making this journey easier for me. Boo Bhuvan, my DOP, thank you so much for always making sure that I'm all right whenever I stood in front of the camera. He was right behind the camera, smiling every time before I start my scene. He's like, Shreen, Nidhi, all okay? Nidhi, all set? You're fine? And then that's when we start. So thank you so much for making me so comfortable. And everybody, the entire team, I think I should just give all the credit. Thank you so much for making my journey so, so memorable. And Rajmouli sir, this is a huge fan moment right now for me, seeing you here right next to me. It's a
dream come true moment. So thank you so much for being here. And all the associations who have been associated with our movie, Sai sir, thank you so much for, you know, giving us this opportunity and a platform to even showcase our Kannada movie here. So thank you so much. Ravi Basrur, we have seen his work and more to see on 21st December. I think the entire team, the credit goes to the entire team. So thank you so much. That's all. Thank you so much, Srinidhi, and looking forward to seeing you in Telugu movies too. Nee venakala 1000 mandi unnarana dhairyam neekunte nu aa yuddhanni gelustavu kaani nu mundundi nadipistunnavu anna dhairyam vaallaki unnattaithe nu prapanchanne gelustavu. Cinema lo Yash cheppina dialogue and ee dialogue maa Rajamouli gariki correct ga saripothundi. Rajamouli garini maatadavalsindiga request chestunnam. Rajamouli garu, అందరికి నమస్కారం అండి. కర్ణాటకలింద బంద కన్నడ తమ్మరిగే యష్ ఫ్యాన్స్గే ఎల్లరిగూ నమస్కారం. ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను క్యాజువల్గా సాయి గారితో మాట్లాడుతా కర్ణాటకలో ఏంటండి సీన్ ఏంటి అసలు ఏంటి ఎవరు టాప్ ఏంటి అని అడిగితే కొత్త కుర్రోడు అందరికి టాప్ స్టార్స్ కాకుండా ఒక కొత్త కుర్రోడు వచ్చాడండి, అందరినీ దాటేసి ముందుకెళ్ళిపోయాడు, హిట్స్ మీద హిట్ వరుసగా కొడుతున్నాడు, పేరు యష్ అని చెప్పారు. సో ఎవరండి యష్, ఎప్పుడు వినలేదు ఎవరు యష్ అని అడిగితే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి ఎక్కడి నుంచి వచ్చాడని అడిగితే ఒక బస్ డ్రైవర్ కొడుకండి అని చెప్పారు. ఒక బస్ డ్రైవర్ కొడుకు హీ బికేమ్ a top star in Kannada field. And inkoka vishayam chepparante, I really felt very proud, chala aanandanga anipinchindi entante tana koduku superstar aina kuda he still a bus driver, ippudu kuda ayina bus driving chestunnaranta. Kaadu nenu enta sampadinchanu kada, enta peru vachindi, naaku peru vachindi kada, నువ్వు మానేయొచ్చు కదా అంటే, ఒరే నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్ స్టార్ని చేసాను, నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చేసుకుంటాను అన్నారంట. సో అట్ ద టైమ్ ఐ ఫెల్ట్ ఆయన హీఈస్ అ బిగ్గర్ సూపర్ స్టార్ దెన్ యష్ అనిపించింది, హీస్ ఫాదర్ ఈజ్ అ బిగ్గర్ స్టార్ దెన్ యష్ అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ యువర్ ఫాదర్. తర్వాత ఈ యొక్క ఈ సంవత్సరం ఏప్రిల్లోనో మేలోనో నేను బెంగళూరు ఆర్ఆర్ఆర్ కథా చర్చలకి వెళ్ళానండి. తాజ్ హోటల్లో ఉన్నప్పుడు సేమ్ హోటల్లో యష్ కూడా ఉన్నాడు. సో తన ప్రొడ్యూసరు అండ్ హిస్ టీమ్ అది వచ్చి దే జస్ట్ మెట్ మీ అండ్ ఒక 2 మినిట్స్ టైం ఇస్తారా అని చెప్పి దే షోడ్ మీ ద విజువల్స్ ఆఫ్ కేజీఎఫ్. ఫస్ట్ టైం నేను అప్పుడు విజువల్స్ చూశానండి. And I was truly blown away. Nijanga, I was really amazed just by the quality of the visuals, vaallu pettina efforts gaani, and annitikanna mukhyanga the originality of the images. Edo oka pedda pedda cinemal nunchi copy kotto lethe edo oka Hollywood cinemallo chusina visuals okay manam kuda teddam annat kaakunda, each and every visual of the 3 minutes video that he has showed me, it's not a trailer and just a series of visuals, were completely original and completely fantastic. నాకు చాలా ఆనందం అనిపించింది అది చూసి. దెన్ హీ టోల్డ్ మీ దట్ హీ పుట్ అబౌట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, 3 సంవత్సరాలు దాని మీద కష్టపడి చేసాం అండ్ వీ రియల్లీ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. అంటే నాకు నిజంగా చేయగలదని అనిపించింది అండి. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు, అందులో ఒక రీజన్ కట్టుబడకుండా అందరికీ అపీల్ చేసి ఒక కథాంశం కానీ అలాంటి ఎఫర్ట్ కానీ ఉంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది. నాకు చూసినప్పుడు కేజీఎఫ్ డెఫినెట్గా అలాంటి పాన్ ఇండియా సినిమా అవుద్ది అనిపించిందండి. ఇమ్మీడియట్గా నేను అప్పుడే బాంబేలో అనిల్ తడానికి ఫోన్ చేసి, ఇక్కడ నేను కన్నడలో ఇక్కడ నేను చూశాను యష్ అనే ఒక హీరో చేసిన సినిమా తాలూకు విజువల్స్ చూశాను, నాకు చాలా నచ్చినాయి, సీ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అడిగాను. తర్వాత శోభు గారికి ఫోన్ చేసి చెప్పాను, తర్వాత సాయి గారికి ఫోన్ చేసి చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఫైనలీ ఇప్పుడు కేజీఎఫ్ జస్ట్ కన్నడ సినిమాలా కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అలాంటి విజువల్స్, అంత మంచి విజువల్స్ రావాలంటే జస్ట్ డబ్బులు పెడితేనో లేకపోతే జస్ట్ హీరో డేట్స్ ఇస్తేనో రావండి, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి.
అలాంటి టీమ్ డెఫినెట్గా వాళ్ళకి దొరికింది కాబట్టి నాకు ఆ టీంలో ఎవరో తెలీదు, బట్ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్ ఐ నో దట్ ఆల్ ఆఫ్ దెమ్ రియల్లీ రియల్లీ వర్క్డ్ హార్డ్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవుట్. అండ్ ప్రపంచ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ లేని ఒక గొప్పతనం మన తెలుగు ప్రజలకు ఉందండి. ఒక సినిమా నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే ఏ భాష నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారని చూడకుండా ఆదరిస్తారు. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అబౌట్ మై పీపుల్. సో ఐ హోప్ ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద ట్రైలర్ ఆర్ ద విజువల్స్ ఈజ్, ఐఎమ్ ష్యూర్ ద ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ హిట్ హీర్ ఇన్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వెల్ అక్రాస్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. Thank you, Rajamouli garu. So Select Mobiles proudly presents the audio launch function of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory, event organized by J Media Factory. Innovation and infrastructure at one place. Ika mana rocking star Yash matladtaru. Yash. అందరికీ నమస్కారం, ఎల్లరిగూ నమస్కార. ఫస్ట్లీ నేను తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాటలు బిలీవ్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని, ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి, అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నా స్టేట్లో ఉంటే, అలాగే ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసం నాకు తెలిసిన తెలుగులో మాట్లాడతాను, ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. సో కేజీఎఫ్ అందరూ మాట్లాడారు, మన టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు నేను అది రిపీట్ చేయను, మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా వెరీ హార్డ్ షైన్ అవ్వాలికి అన్ని క్వాలిటీస్ ఉన్ని టెక్నీషియన్స్ మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు, ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మొక్కజొన్న, జొన్న, మొక్కజొన్న అది గ్రో చేసేవాడు. వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే
ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్ వాడు ఏం సీడ్ యూజ్ చేస్తారో అదే అందరికీ ఇచ్చాడు. యూస్ టు గివ్ ద సేమ్ సీడ్స్ అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు అడిగారు ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు మీరు ఇలాగ ఇచ్చేస్తే ఎలా అందరూ చేసేస్తారు కదా మీకు ప్రాబ్లం అవుతుంది కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు చెప్పారు దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్ కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే కార్న్ వస్తే బర్డ్స్ అది ఏం చేస్తుంది అది పిక్ చేసుకుని నా ఫామ్లో పెట్టేస్తుంది అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది అందుకే నేను నేబర్స్కి కూడా ఇస్తాను కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అది ఫామ్ గ్రో చేయొచ్చు ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు అలా చేస్తున్నారు ఇప్పుడు మేమంతా అప్పుడే అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేం సపోర్ట్ చేయాలి మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే వీ విల్ సపోర్ట్ దేర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ బాహుబలి ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ కర్ణాటక బికాస్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శోభు గారు. శోభు సార్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మై సీరియల్ లైక్ 12 years ago. So I knew him. It's all started with Shobhu sir for Hindi release. Shobhu sir nen adigaan vaalni, he introduced me to Anil Tadani, which I have never said in any platform. So I want to thank Shobhu sir and Rajmouli sir. Story Mr. Rajmouli sir only told you guys. So what I'm trying to tell you is ippudu ee industry Telugu industry Kannada industry Tamil industry Malayalam industry na difference undakoodadu. All of us will go together and we'll feel as Indian cinema industry. Mana work ni, if you like, you respect us. Your work, if we like, we will definitely respect you all, support you all. Alaga ellipodam. Telugu lo, ippudu we have decided to release. That is because we felt this product has that kind of universal concept. So this story is a very unique story. It's all Mr. Prashanth Neel's work, mana director. He's a very shy natured person. So all the interviews only I am talking because he is just working behind the screen. Even today I don't think he will be happy to come here. That's his attitude. But we wanted him to be here because we want everybody to know that he is the director. I'm feeling guilty. Sometimes I'm feeling guilty that only I am talking about this film. So he is the man. Chusukondi. ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్ చేస్తారు వాడు బాగా చూసుకోండి. అండ్ ప్రొడ్యూసర్ విజయ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద ఫిల్మ్కి మన ఇండస్ట్రీలు ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈజ్ టేకింగ్ ఇట్ టు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ నౌ వీఆర్ లైక్ సోల్జర్స్. సోల్జర్స్ ఎలా అంటే వార్కి వెళ్ళాలి అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు. వి ఆల్ ఆర్ సోల్జర్స్ వి బిలీవ్ ఇన్ వాట్ వీ హ్యావ్ డన్. ఐ థింక్ మీరందరూ చూడండి రెస్పెక్ట్ చేయండి ఎంజాయ్ చేయండి. సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు సాయి గారు. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అనదర్ మార్కెట్. సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్ పెద్ద ప్రొడ్యూసర్ బట్ అ వెరీ సింపుల్ మ్యాన్ హీ మిస్టర్ రాజమౌళి సార్ శోభు సార్ ఆల్ ఆఫ్ దేమ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు అస్ దే ఆర్ రియలీ హెల్పింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర ఇండస్ట్రీ ఈజ్ అ లవ్లీ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు కూడా తెలుగు ఫిల్మ్స్ చూసి నేను నేర్చుకున్నాను. సో ఐ వాచ్డ్ మెనీ తెలుగు ఫిల్మ్స్. థ్యాంక్ యూ తెలుగు ఫ్యాన్స్ చాలా ముందు కూడా నా కన్నడ ఫిల్మ్స్ కూడా మీరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీ భాషలే వీఆర్ రిలీజింగ్ ఇట్ సపోర్ట్ చేయండి. సత్యనారాయణ సార్ సాయి సార్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ మిగతా ఇట్స్ ఓకే ఐఎమ్ వెరీ నర్వస్ బికాస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ అన్ఫెమిలియర్ లాంగ్వేజ్ న్యూ లాంగ్వేజ్. హోప్ ఏదో తప్పుగా మాట్లాడలేదు అనుకున్నాను. మీరు సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ తెలుగు మీడియాకి
థ్యాంక్స్ చెప్పాలని సాయి సార్ చెప్తున్నారు. అది ఆల్వేస్ ఉంటుంది ఒక యాక్టర్కి. మీడియా ఎలాంటంటే నేమేమైనా చేయొచ్చు, ఇట్ హ్యాస్ టు, ఇఫ్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు పీపుల్, ఓన్లీ యూ పీపుల్ మేక్ ఇట్ హ్యాపన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ లవ్లీ కవరేజ్ అండ్ సచ్ అ లవ్లీ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.